నేను వేరే రూపంలో వచ్చానని చూస్తున్నారా? ఇది నేను అనుకున్నది సాధించబోయే వేషం. అవునండి, ఈ గాయత్రి దేహంలో ఉన్నది మీ ప్రియురాలి ఆత్మ. ఇది తెలియని ఆ రవి నిన్న రాత్రి నా దగ్గరికి ఎంత ఆశగా వచ్చాడో తెలుసా? అతను నాతో సంతోషంగా ఉంటాడు, చస్తాడు అనుకున్నాను. ఆఖరి క్షణంలో తప్పించుకున్నాడు. కానీ ఈరోజు రాత్రి అతను నా నుంచి తప్పించుకోలేడు. పడక గదిని శ్మశానంగా మారుస్తాను. వచ్చే నాగపౌర్ణమిలోగా ఏవైనా సరే మిమ్మల్ని బ్రతికించుకుంటాను. ఇది నిజం. నేను ఊహించింది అక్షరాల నిజం. గాయత్రి దేహంలో కాలనాగు ప్రవేశించింది. దీనితో రవిని చేరణిస్తే కదా వాడి ప్రాణానికి అపాయం. చేరనివ్వను. ఇప్పుడు నా దగ్గర మీరు చక్కగా ఇరుక్కున్నారు. ఈ రాణితోనే రాజుని కట్టేస్తాను. అదే జరగదు. ఈ మంత్రున్నంత వరకు రాజాని ఏమీ చేయలేదు. ఏంటి ముంగిసం చూసిన పాములు ఆశ్చర్యపోతున్నా? ఆటన తర్వాత పోటీ తప్పకుండా ఉంటుంది. వీలైతే ఎదిరించు. ఆట మా ఇద్దరి మధ్య కదా, నువ్వెందుకు మంచిగా వస్తావు? నీకోసమేరా, నువ్వు అమాయకుడివి. ఆట ఏమిటో తెలియకుండా ఆడుతున్నావు. చెయ్యి అందించి కాపాడాలని వస్తే రై ఊసిపోగాడదే కదా, ఎందుకు సీరియస్ గా తీసుకుంటావు? అదే కదా. సరే నేను వస్తాను రా. వదిన, నేను వెళ్ళాననుకోవద్దు. ఈ మంత్రిని దాటి రాజాని ఏమీ చేయలేవు. బబుల్ గా థ్యాంక్ యూ. సరే సరే, ఆడ సగలం ఉంది, ఆడు. ఈ చెస్ ఆటే భలే బోర్. చెస్ ఆట ఆడి టైం వేస్ట్ చేసే కంటే కిస్ ఆట ఆడితే ఎంత కిక్కిస్తుంది. అలాగని మీరేగా అంటుండేవారు, ఏ రోజు ఏమిటంటే ఇంట్రెస్టింగ్ గా ఆడుతున్నారు. రండి, కాసేపు అలా సరదాగా గాల్లో తిరగొద్దాం. ఏమిటి ఇది, కథ మారుతోంది. ఏమిటి గాయత్రి, అడవిలో మొగలి పొదలను పక్కకి తీసుకొచ్చావు? ఈ చోటు అంటే నాకు చాలా ఇష్టం అండి. ఈ మొగలి పూల వాసన నన్ను ఏదేదో చేస్తుంది. ఈ మొగలి పూల వాసన కంటే నీ వాసన నాకెంతో బాగుంది. ఎవరినిరా వెతుకుతున్నా? ఇక్కడ నాగస్వరం వినిపిస్తాను. ఈ అడవిలో చాలా పాములున్నాయి. ఈ పాములు పట్టేవాళ్ళు ఎవరైనా నాగస్వరం వాయించుంటారు. అవును, మీరేంటిలా వచ్చారు? మేము ఊరికే జాలీగా వచ్చాం. మొగలి పూల వాసన అంటే గాయత్రికి చాలా ఇష్టం అంట, అందుకనే మాట్లాడుకుంటూ ఊరికే ఇలాగ వచ్చేసాం. రే, మొగలి పువ్వు చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది, కానీ దానిలో దాక్కునే కాలనాగు దట్ ఈస్ వెరీ డేంజరస్. కొంచెం పరాగ్గా ఉంటే కథే ముగిసిపోతుంది. ఏం వదినా, నేను చెప్పింది కరెక్టేనా? అవును. వదిని అవునని చెప్పిందిరా, బయలుదేరు. ఓకే గాయత్రి, పద పెడదాం. కాపాడాలి దేవాదేవా, కరుణించాలి నీవే రావా, తను మనసారా కొలిచా నిన్నే, తోడుగా నేనే పిలిచా నిన్నే, నిన్ను పూజిస్తే కష్టాలేవి నా దగ్గరకు రానే రావు, నువ్వు కరుణిస్తే శుభములు కోటి నన్నే నన్నే చేరేనంట.
నింగి నేలా నీవేనంట అన్ని నీవై ఉన్నావంట భక్తులలెల్లా కాచేవంట. విజయ్ ఏమిట్రా ఇది, వేళగాని వేళ్ళు పూజ చేస్తున్నావు. రే నిజంగా ఇదేరా పూజ వేళ, ఈరోజు స్కంద షష్ఠి, లోకాలులే ఈ భగవంతుణ్ణి మనసారా ప్రార్థిస్తున్నాను. నువ్వు కూర్చో, చెప్పులు వదిలేసొస్తావా? కాపాడాలి దేవా దేవా, కాపాడాలి దేవా దేవా. ఈ రాత్రంతా నీకిదేరా పూజ. కాపాడాలి దేవా దేవా, కాపాడాలి దేవా దేవా. కరుణించాలి నీవే రావా, కరుణించాలి నీవే రావా. తను మనసారా కొలిచా నిన్నే, తను మనసారా కొలిచా నిన్నే. తోడుగానేనే పిలిచా నిన్నే, తోడుగానేనే పిలిచా నిన్నే. నిన్ను పూజిస్తే కష్టాలేవి, నిన్ను పూజిస్తే కష్టాలేవి. నేను ఇక్కడే ఉన్నాను. ఏమిటండి ఇది, ఇలా కరెంట్ ఆఫ్ అయింది, నాకు చాలా భయంగా ఉందండి. ఓ పని చేయండి, మీ ఫ్రెండ్ అర్జెంట్గా టౌన్ పంపించి ఎలక్ట్రీషియన్ తీసుకురమ్మనండి. ఈ టైంలోనా? 20 కిలోమీటర్లు ఉంది, ఎలా వెళ్తాడు? అదే కార్ ఉందిగా, ఇంకాసేపు నేను ఇలా చీకట్లో ఉంటే నాకు హార్ట్ అటాక్ వస్తుంది. ప్లీజ్ త్వరగా పంపించండి, వెళ్ళండి. సరే పంపిస్తాను. విజయ్, రే విజయ్. ఏంట్రా? గాయత్రి చీకట్లో భయపడుతుందిరా, నువ్వు కార్లో టౌన్కి వెళ్ళి ఎలక్ట్రీషియన్ పిలుచు. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదురా. రే ఈ ఒక్క రాత్రే కదా, వెలుతురు క్యాండిల్ ఉంది, తోడుగా మనం ఉన్నాం. వదిలి ధైర్యంగా ఉండమను, పొద్దున్నే ఎలక్ట్రీషియన్ తీసుకొచ్చి రిపేర్ చేద్దాం. విజయ్ దాని గురించి నీకు తెలుసు కదరా, చాలా పిరికిది, వెళ్ళిరారా ప్లీజ్. ఓకే. అలాగే నుంచు. ఏమండి ఎందుకలా నించోమంటున్నారు? కొవ్వొత్తి వెలుతురులో నిన్ను చూస్తుంటే పెయింటింగ్ లాగా ఉంది. అదేమిటోనండి, ఎక్కువ చీకటి తక్కువ వెలుతురున్న ఈ మసక చీకటికి ఎప్పుడూ ప్రత్యేకత ఉంటుంది. ఈరోజు తన కథ ముగించవలసింది. కాస్త దూరం వెళ్ళాక నాకు డౌట్ వచ్చిందిరా, తిరిగి వచ్చి మెయిన్ స్విచ్ చూశాను, లిటిగేషన్ అంతా మెయిన్ స్విచ్ లో ఉంది, రిపేర్ చేసేసాను. అవునరా, నువ్వేంటి హడావుడిగా వస్తున్నావు? సడన్ గా గాయత్రికి మైక్ వచ్చింది, రూమ్ లో నీళ్లు లేవు, అందుకే ఇలా వచ్చాను. గాయత్రికి ఇప్పుడు కావాల్సింది నీళ్లు కావురా, రెస్ట్. నువ్వేం కంగారు పడకు, అంతా సర్దుకుంటుంది. అవునరా, అయ్యప్ప డాలర్ నీ మెళ్ళ ఉందిగా. అవునరా, ఇదిగో చూడు. వెరీ గుడ్, నువ్వు ఇప్పుడు వెళ్ళి గాయత్రి పక్కన ధైర్యంగా ఉండు, ఈ డాలర్ గాయత్రికి ఎప్పుడు రక్షణగా ఉంటుంది. గుడ్ నైట్. గుడ్ నైట్.